వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా, ఈరోజు సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పేపర్ మీద సంతకం చేసి నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి విష్ణుచరణ్ కి సమర్పించిన పీడిక రాజన్నధర అనంతరం పత్రికలతో మాట్లాడుతూ, సిగ్గు లజ్జా లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులను మేం చేశామని చెప్పుకుంటున్నారని, సాలూరులో గల 100 పడకల ఆసుపత్రికి గతంలో ఎలక్షన్కు ముందు కొబ్బరికాయ కొట్టారని, కనీసం ఒక్క ఇటుక పని కూడా ప్రారంభించలేదని, మా పార్టీ అధికారంలోకి వచ్చి పనులు నిర్వహించగా నేడు అది ప్రారంభ దశలోకి వచ్చిందని పీడికి రాజన్న దొర తెలియజేశారు. పొత్తుల్లో పార్టీలు వస్తూ ప్రజలను మాయ చేయడానికి మోసాలు బాబులు వస్తున్నాడని, జగన్కు ఓటు వేస్తే మీ భవిష్యత్తు తిరిగి చూడవలసిన అవసరం లేదని కొనియాడారు. అనంతరం గడప గడపకు వెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి, అదే సాలూరు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి సమర్పించడం అయినది. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఒక నమ్మకం, నా మీద ఒక విశ్వాసంతో నాకు మళ్ళీ సాలూరు నియోజకవర్గానికి, అలాగే 2014 నుంచి 2019 వరకు సాలూరు నియోజకవర్గంలో మీరు ఏ పనులు చేశారు, అభివృద్ధి పనులు ఎన్ని కోట్లు పనిచేశారు, ఎక్కడెక్కడ చేశారో మీరు అవి రాసి విలేకరులకే ఇమ్మని చెప్తున్నాను, నాకిమ్మని చెప్పడం లేదు. అప్పుడు చర్చకు చేద్దామంటున్నాను నేను. కాబట్టి అబద్ధాలు, టీడీపీ అంటేనే అబద్ధాలు పుట్ట, టీడీపీ అంటే అబద్ధాలతో బ్రతుకుతున్నారు వాళ్ళు. ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేయడం వాళ్ళు నైజం. గిరిజన యూనివర్సిటీని తీసుకెళ్ళింది ఎక్కడికి, ఎస్కోట్కి వాళ్ళు.